हाय स्टूडेंट्स, दिस इज केएल नायडू। मन ऑलरेडी प्रीवियस वीडियो चुप्कुन्नट्टु जूनियर एंड सीनियर इंटर केमिस्ट्री इंपॉर्टेंट अंटे दट मीन्स 2 मार्क्स 4 मार्क्स 8 मार्क्स चाला मंदिकि पंपिंचानु। सो दानि वल्ल 100% यूज उंदी एंदुकंटे मंचि स्कोरिंग कावालंटे वाटिनि मीरु चदुवुकुंटे मंचि स्कोरिंग वस्तुंदि। सो अलागे मरी वीटितो पाटु अंटे दट मीन्स ओन्ली केमिस्ट्रीये मीरु स्कोर चेयडं काकुंडा अंटे रिमैनिंग ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా మీరు స్కోర్ చేయడం కోసం మీకోసం ఒక మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండే ఫ్యాకల్టీతో మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 2A 2B 1A 1B ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఇప్పుడు కెమిస్ట్రీతో పాటు వాటిని కూడా మీరు ప్రిపేర్ అయితే టోటల్గా మంచి మార్క్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి। సో అందుకోసమనే మీకు ఈ వీడియోని చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనే। మరి ఫిజిక్స్ అయితే 2 మార్క్స్ అంటే మనం మెటీరియల్ లేదా వేరే బుక్స్ మనం రెఫర్ చేసి కొంచెం 2 మార్క్స్కి పెద్ద పెద్ద ఆన్సర్స్ ఉంటాయి। సో అలా కాకుండా ఈజీగా 2 మార్క్స్ మీరు స్కోర్ చేయడం కోసం సింపుల్గా క్వశ్చన్ని అంటే దట్ మీన్స్ ఆన్సర్ని షార్ట్ ఫామ్లో మనకి ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు మీకు ప్రిపేర్ చేయడం జరిగింది। ఫిజిక్స్లో అయితే 2 మార్క్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి, 4 మార్క్స్ 8 మార్క్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది। సో ఇది ఈ మెటీరియల్ వల్ల మీకు ఫిజిక్స్ ఫుల్ మార్క్స్ కూడా వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు। అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథ్స్, మ్యాథ్స్ 2A 2B 1A 1B కూడా ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఖచ్చితంగా ఇది కూడా అంటే దట్ మీన్స్ మ్యాథ్స్లు కూడా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ, దట్ మీన్స్ మా కొలీగ్స్ ఏనండి, వాళ్ళతో ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఇది కూడా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది, పక్కాగా వస్తుందండి। మీరు ఇందులో అంటే డౌట్ పడద్దు, అవునా కాదంటే చదవద్దా చదవాలా వద్దా అనే థింకింగ్ లేకుండా మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి। సో మరి చదివేటప్పుడు మనం ఎలా చదవాలి అంటే జనరల్గా 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే మనకు పక్కగా మనం అనుకునేవి వచ్చేస్తాయి, దట్ మీన్స్ ఇంపార్టెంట్లో చదివిస్తే మనకు వచ్చేస్తాయి। బట్ 2 మార్క్స్ అయితే మాత్రం ఒక్కొక్కసారి ఒక 2-3 వరకు మిస్ అవ్వచ్చు, అందుకనే ఫస్ట్ మనకు సాలిడ్ మార్క్స్ 40 అంటే 60 మార్క్స్ పేపర్ కనుక 40 మార్క్స్కి 8 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి కనుక ఫస్ట్ వాటిని మనం కంప్లీట్ చేసి రిమైనింగ్ 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ అంటే వాటిని నెక్స్ట్ అంటే వాట్ దట్ మీన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్ కానీ చదివితే మంచి మన స్కోరింగ్ అనేది వస్తుంది, టైం వేస్ట్ ఉండదు, ఓకేనండి। సో అది ఏ సబ్జెక్ట్ అయినా సరే అంటే కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, మ్యాథ్స్లో కూడా మీకు పక్కగా 70 లీస్ట్ 75కి 70కి అండ్ దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 75/75 వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు। సో అటువంటి మనం ఫ్యాకల్టీతో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది। సో ఇదండి మీకు జనరల్గా ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ కూడా ఇలాగ అంటే దట్ మీన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అలా మ్యాథ్స్ అయితే 4 మార్క్స్ 7 మార్క్స్ 2 మార్క్స్ చేస్తారు, రిమైనింగ్ 4 మార్క్స్ 7 మార్క్స్ నెక్స్ట్ 2 మార్క్స్ చేస్తారు। ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అడిషనల్గా చదువుకోవచ్చు, అందులో మీకు అంటే దట్ మీన్స్ మనం ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అది తప్పదు। అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే చాలామంది రికార్డ్స్ని ఎలా రాయాలి, రిడ్యూస్డ్ సిలబస్ ఉంటుంది కదా సార్, అది కొంచెం ఇన్ఫార్మ్ చేయండి। అలాగే చాలామంది కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది, ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తాను। మీరు ఎటువంటి అంటే దట్ మీన్స్ ఈయనకి మనం కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా, లేదంటే మన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా లేదని డౌట్ మీకు వద్దు, ఖచ్చితంగా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను, లేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు రిప్లై అయితే ఇస్తాను, అందులో మనకి మీరు దట్ మీన్స్ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి। సో ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, ఈవినింగ్ సెక్షన్ అయితే బాగానే ఉంటుంది, ఆఫ్టర్ 5:30 అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు, ఆ టైంలో మీకు కాల్ చేస్తే మీకు మీ ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ మీకు ఏ డౌట్ ఉందో ఆ డౌట్ని నాతో డిస్కస్ చేయొచ్చు, మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను, ఓకేనండి। నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఇలాగ మనం కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్లు ప్రిపేర్ అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది, అది ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఎవరైనా సరే స్కోర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది। అలాగే సెకండ్ ఇయర్స్ ప్రిపేర్ అవ్వడం వలన దట్ మీన్స్ మన క్వశ్చన్స్ వలన ఏంటంటే వాళ్ళు ఎలాగ రిలీవ్ అవుతున్నారు కనుక ఫస్ట్ ఇయర్ ఇన్ కేసు లాస్ అయినా సెకండ్ ఇయర్లో మంచి స్కోరింగ్ చేయడానికి ఛాన్సెస్ అయితే దొరుకుతుంది। సో వీటిని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మీకు నేను PDF అయితే పంపిస్తాను। అయితే ఇంకొక కండిషన్ ఏంటి అంటే మనం ఫ్రీగా పంపించలేము,
దట్ మీన్స్ మీరు మెసేజ్ పెట్టేటప్పుడు నేను రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫ్రీ అనేటప్పుడు. అందుకు మినిమం ఛార్జెస్ అంటే ఒక 20 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ కానీ మీరు పే చేయగలిగితే నేను ఖచ్చితంగా దానికి మరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టు ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు లిస్ట్ పంపిస్తాను. సో దానికోసం మీరు ఒక 20 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ 20 రూపీస్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కే ఉంటుంది. సో పంపించేసి ఒక స్క్రీన్ షాట్ నాకు పంపించండి. అయితే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు మీడియం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మాత్రమే ఉంది తెలుగు మీడియం, రిమైనింగ్ ఫస్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ మ్యాథ్స్లు కానీ ఫిజిక్స్లు కానీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టి అమౌంట్ పంపించండి, నేను రిప్లై ఇస్తేనే మీరు అమౌంట్ పంపించండి, లేకపోతే పంపించొద్దు. ఓకేనండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఓకే ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అయితే పంపించేస్తున్నాను. సో మీకు కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి పంపించండి. థ్యాంక్ యూ. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. సో దానివల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. అదే అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఎందుకంటే మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలంటే మీరు కామెంట్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.